వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ది తెలుగు ఛానల్ నేను మిస్ మా దినేష్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఐబ్రో థ్రెడింగ్ అండి సెల్ఫ్ ఐబ్రోస్ థ్రెడింగ్ ఎలా చేసుకోవాలో చూసిద్దాము సో అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ ఉంటుంది అది ఒకసారి క్లిక్ చేస్తే ఏంటంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి సో దాని ద్వారా మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు సో అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఈరోజు వీడియో ఐబ్రోస్ థ్రెడింగ్ అని చెప్పాను కదా సో దానికి కావాల్సింది ఐబ్రోస్ థ్రెడ్ అండి సో ఈ థ్రెడ్తో మనం ఐబ్రోస్ చేసుకోవచ్చు మీకు ఈ థ్రెడ్ అవైలబుల్గా లేకుంటే మన నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదండి మన బట్టలకు వాడతారు సో అదైనా చేసుకోవచ్చు కానీ ఇదైతే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇది పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ జస్ట్ 30 రూపీస్ మనకి ఎన్ని ఒక 1 ఇయర్ కన్నా ఎక్కువే వస్తుంది నేను ఇది కొని 1 ఇయర్ అయిపోతుంది అసలు నాకు ఇంకా అయిపోలేదు చూడండి సో నా గ్రోత్ కూడా కొంచెం అంతా ఎక్కువేం ఉండదు సో తక్కువే ఉంటుంది జస్ట్ ఎక్స్ట్రాస్ ఇలా వచ్చాయంటే నేను తీసేసుకుంటాను అలా తొందరగా అయిపోతుంది సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం అయితే సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే థ్రెడ్ని ఎలా తీసుకోవాలంటే సో ఇక్కడ హ్యాండ్ నుంచి కరెక్ట్గా ఇక్కడ వరకు తీసుకోవాలి అంతే జస్ట్ ఇంతే దీంతో మనం చక్కగా ఐబ్రోస్ చేసుకోవచ్చు చూడండి ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి లమ్ముడి వేయాలి సో ఈ విధంగా ఇలా ముడి వేసుకొని చూడండి ఇలా ఉంటుంది ఆ ముడి మాత్రం మనకి హ్యాండ్లోనే ఉండాలి మధ్యలో ఈ మధ్యలో పాటలోకి రావద్దు సో ఇది జరగకుండా ఇందులో పెట్టుకొని ఇలా 6 టైమ్స్ రొటేట్ చేయాలి 1, 2, 3, 4, 5, 6 అంతే ఇప్పుడు దీంతో మనం ఐబ్రోస్ చేసేసుకుందాం సో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నాకు ఎక్స్ట్రాస్ ఉన్నాయి సో ఈ ఎక్స్ట్రాస్ని తీసేసుకుంటాను నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలండి స్కిన్ క్యాచ్ కాకుండా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి సో చూడండి హెయిర్ కట్ అయింది మీకు కనిపిస్తుందా ఇక్కడ 1 ఎక్స్ట్రా హెయిర్ ఉంటే నేను తీసేసాను సో ఇక్కడ ఉన్నాయి ఇంకా చూడండి ఇక్కడ చిన్న చిన్నవి చాలానే ఉన్నాయి సో మెల్లిగా చేసుకుందాము నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అండి అందుకనే చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాను నేను సో ఇలా చేసుకోవాలి చూడండి ఇంకా చాలానే ఉన్నాయి ఇవన్నీ తీసుకుందాము కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకోండి కొత్త వాళ్ళైతే కొంచెం పెయిన్ వస్తాయి చేతులు సో మెల్లిమెల్లిగా చేసుకోవాలి
చూడండి ఇప్పుడు ఇదంతా క్లీన్ అయిపోయింది చూడండి ఇప్పుడు పైన చేసుకుందాము చూడండి దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇది ఎంత నీట్ గా ఉంది ఇది కూడా మనం మీరు అదే విధంగా చేసుకోవాలి సో ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి నాకు అసలు కనిపించట్లేదు ఫోన్ లో కదా క్లియర్ గా కనిపించట్లేదు నార్మల్ గా అయితే నేను మిర్రర్ చూసుకునే చేసుకుంటాను కాబట్టి సో ఇప్పుడు ఫోన్ లో కదా అందుకే అంత పర్ఫెక్ట్ గా కనిపించట్లేదు అన్ని తీసేసాను అనుకుంటున్నా మాక్సిమం చూడండి నీట్ గా ఉంది కదా సో ఇప్పుడు ఇది కూడా చేసుకుందాం చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఇది చేసుకుందాము సో ఇక్కడ కూడా చాలా హెయిర్ ఉంది చూడండి సేమ్ అదే విధంగా ఇప్పుడు మనము ఇట్ సైడ్ ఈ ఇలా ఇక్కడ ఇలా ఇలా విరికించాం కదా అంటే రైట్ సైడ్లో నుంచి కట్ చేస్తాము ఇప్పుడు లెఫ్ట్ యూజ్ చేయాలి లెఫ్ట్ హైకి లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేయాలి సో ఈ విధంగా సో ఇలా అండి వన్ వన్ హెయిర్ మెల్లిగా జాగ్రత్తగా చేయాలి చూడండి హెయిర్ మ్యాక్సిమం చేసాను అనుకుంటున్నా కనిపిస్తుందా మీకు చూడండి క్లీన్ అయిపోయింది ఇక్కడ సో ఇక్కడ హెయిర్ మ్యాచించిందగా అవి కూడా తీసేద్దాము
सो కింద కంప్లీట్ గా చేసేసాం చూడండి ఇప్పుడు పైన చేసుకుందాము కింద కొంచెం రిస్కీ ఉంటదండి పైన మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాక్టీస్ అయితే మాత్రం తకటక చేసుకోవచ్చు ఫాస్ట్ గా సో అయిపోయింది చూడండి చాలా ఈజీ కదా నీట్ గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్ గా వచ్చేసారు పార్లర్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఒక 10 మినిట్స్ లో అయిపోయింది సో పెయిన్ కూడా లేదు చూడండి స్కిన్ ఎక్కడ క్యాచ్ అయినట్టు కూడా కనిపిస్తలేదు చాలా నీట్ గా వచ్చింది కదా సో నచ్చితే ట్రై చేయండి మీరు కూడా చాలా సింపుల్ కదండి జస్ట్ ఈ థ్రెడ్ తోనే మనం చేసుకోవచ్చు పెద్ద రిస్క్ ఏమీ ఉండదు మనం ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ట్రై చేయొద్దండి ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఫస్ట్ హ్యాండ్ పైన గానీ లెగ్ పైన గానీ సో ఇలా పెట్టుకొని ఇలా చేసుకొని ఇలా రొటేట్ చేసి ఒక 6 టైమ్స్ చెప్పాను కదా అలా రొటేట్ చేసుకొని రైట్ సైడ్ అయితే మాత్రం రైట్ హ్యాండ్ తో ఒక సీజర్ టైప్ లో అన్నమాట ఇంకా ఇలా ఇలా సీజర్ ఎలా కట్ చేస్తామో అదే విధంగా ఇలా ఇలా మూవ్ చేసుకోవాలి లెఫ్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్ మూవ్ చేయాలి సో ఇట్లా అండి సో చాలా సింపుల్ జస్ట్ ఈ థ్రెడ్ ఉంటే చాలు మనం చేసుకోవచ్చు ఖచ్చితంగా అందరికీ వచ్చేస్తుంది పెద్ద పెద్ద అదేం రిస్క్ అనేది ఏం లేదు దీంట్లో చాలా ఈజీగా ఈ థ్రెడ్ తో చేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్ గా చేసుకున్నా నేను పార్లర్ కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ ఈ థ్రెడ్ తో సింపుల్ థ్రెడ్ సో మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ నమస్తే